హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? సరే, అయితే ఈరోజు వీడియో ఏంటంటే డ్రై అమ్లా క్యాండీ. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కదా, ఉసిరికాయలు ఎక్కడవి అని అనుకోవచ్చు. నేను మొన్న బజార్కి వెళ్ళినప్పుడు నాకు బజార్లో ఉసిరికాయలు కనిపించాయి అన్నమాట. ఓహో, ఇంకా ఉసిరికాయలు దొరుకుతున్నాయి. ఎవరికైనా కనుక ఉసిరికాయలు దొరికినట్లయితే ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఉసిరికాయలు తీసుకొని శుభ్రం చేసుకోండి. నేనైతే కొన్ని మంచి ఉసిరికాయలు తీసుకున్నాను, కొన్ని ఏమో మనం చట్నీ పెట్టగా మిగిలిన ఉంటాయి కదా, పాడైన చోట కొంచెం చాక్తో తీసేస్తే కూడా అవి కూడా పనికొస్తాయి అన్నమాట, వేస్ట్ అవ్వకుండా. ఇలా ఉసిరికాయలు తీసుకొని ఇలా చెక్ తీసేస్తే ఇవి కూడా పనికొస్తాయి అన్నమాట. ఇలా కొన్ని ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టండి. నేను తీసుకున్న ఉసిరికాయలు అయితే 100% నాటు ఉసిరికాయలు అన్నమాట. దాంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది, చిన్న సైజులో ఉంటాయి అన్నమాట ఇవి. తర్వాత ఉసిరికాయలని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేస్తాం కదా, ఆ ప్లేస్లో అవి వేసి ఉడికించుకోవాలి. ఇలాగా ఎలా ఉండాలి అంటే, మనము ఒక కాయ తీసుకొని ఇట్లా చిదిమినప్పుడు చూసారా ఎలా విడిపోతుందో, అంటే మనకి మంచిగా ఉడికినప్పుడే ఇలా విడిపోతాయి అన్నమాట. అలా విడిపోవాలి, అప్పుడు అవి మంచిగా ఉడికినట్టు. ప్రతి ఒక్క దాన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఇలా చిదిమినప్పుడు ఇట్లా విడిపోవాలి. అట్లా విడిపోతే అవి చక్కగా ఉడికినట్లు. ఇవి ఉడికించేటప్పుడు మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ కాయలు వేసి ఒక 15 మినిట్స్ ఉడికించినట్లయితే ఇలా అయిపోతాయి, మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇట్లా చిదమంగానే ఇటు పక్షాలు పక్షాలుగా విడిపోతాయి అన్నమాట, అప్పుడు అవి రెడీ అయినట్టు అనుకోవాలి. మనం వీటిని ఏం చేయాలి అంటే అలా విడదీసేయాలన్నమాట ఒక బేషన్లోకి. ప్రతి ఒక్క కాయను కూడా అట్లా పక్షాలు పక్షాలుగా విడదీసుకోవాలి. నేను విడదీసి మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా, నేను తీసుకుంది నాటుకాయలు అన్నమాట, అందుకని చూసారా పీచు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. నాకు ఇవి ఇష్టం, అందుకని నేను వీటితోనే చేశాను, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కాయలన్నీ కూడా ముక్కలుగా విడదీసేయాలన్నమాట. చూసారా గింజలు ఎన్ని వచ్చాయో. ఇలా ఒక బేషన్లోకి మొత్తం తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, ఇట్లా కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటాయి. ఒక్కొక్కటి ఇట్లా మనం విడదీస్తే ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట, అప్పుడే మనం దాంట్లో వేసే బెల్లం కానీ నిమ్మరసం కానీ మంచిగా పీల్చుకుంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా చక్కగా ఉడికి ఉంటేనే అవి చాలా టేస్టీగా ఉంటాయి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని కూడా పీల్చుకుంటాయి అన్నమాట చక్కగా. చూడండి చాలా బాగున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలన్నమాట. మనం ముక్కలకి సమానంగా కూడా తీసుకోవచ్చు, లేదా మనకి స్వీట్ తక్కువగా ఉండాలంటే తక్కువగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కేజీ పైన ఉంటుంది ఈ బెల్లం తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే మనము తురమాలి, తురిమితే చక్కగా ముక్కలకి పడుతుంది. ముందుగా మనము బెల్లాన్ని తురిమి తీసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట, నిమ్మకాయ తీసుకోవాలి. 1-2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల అవి చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉండడానికి కూడా నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 2 నిమ్మకాయలు తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం తురుముకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఈ ఉసిరి ముక్కల్లో కలిపేసేయాలన్నమాట. ఈ బెల్లం మొత్తం కూడా ఉసిరి ముక్కల్లో వేసేద్దాం. బెల్లం పూర్తిగా ఉసిరి ముక్కల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ బెల్లము ఉసిరి ముక్కలకి చక్కగా పట్టేలాగా మంచిగా చేత్తో కలపాలన్నమాట. ఎందుకంటే చేత్తో కలిపితేనే చక్కగా ఆ ముక్కలకి ఈ బెల్లం అనేది చక్కగా పడుతుందన్నమాట. ఆ బెల్లంలో ఈ ఉసిరి ముక్కలు చక్కగా ఊరిపోవాలి. అందుకే అలా అవ్వాలి అంటే చేత్తో కలిపితేనే చక్కగా బెల్లం మొత్తం కూడా ఆ ఉసిరి ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. చూసారా ఇలా కలపాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. ఒక చేత్తో నేనే వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో చేస్తున్నాను కాబట్టి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ప్రతి ముక్క కూడా
బెల్లం పట్టాలన్నమాట. ఇది పాకం పట్టిన బెల్లం ఏం కాదు, పచ్చి బెల్లమే ఇలా కలిపేసేయాలన్నమాట. చూసారా ఎంత చక్కగా పట్టేసిందో, ముక్కలకు మొత్తం కూడా చక్కగా పట్టేలాగా చేత్తో కలిపేసేయాలన్నమాట. అలా నీరు నీరుగా అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కూడా అంతే, మీకు సరిపడినంత ఉప్పు తీసుకోండి. నేనైతే ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే నిమ్మరసం వేయాలి. ఈ విధంగా బెల్లం కలిపిన ఉసిరి ముక్కల్లోకి ఉప్పుని నిమ్మరసాన్ని కూడా వేసేయాలి. నిమ్మరసం వేసిన తర్వాత బెల్లం కలిపిన ఉసిరి ముక్కలు ఉప్పు నిమ్మరసాన్ని చేతితోనే చక్కగా కలపాలన్నమాట. అవన్నీ కూడా ఉసిరి ముక్కలకి చక్కగా పట్టాలి. అలా పడితేనే ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎలా మెరిసిపోతున్నాయి కదా ఉసిరి ముక్కలు, చక్కగా అలా చేతితో కలపాలి. చూడండి నోరూరిపోతున్నాయి ఉసిరి ముక్కలు చూస్తుంటేనే. ఇలా ప్రతి ముక్క కూడా చక్కగా పట్టాలి, అప్పుడే ముక్క టేస్ట్గా ఉంటుంది. మనం బెల్లం కలిపాం కదా, ఇలా నీరు నీరుగా అయిపోతుంది అన్నమాట. చూడండి బెల్లం అంతా నీరుగా అయిపోయింది. ఇది పాకం పట్టింది ఏం కాదు, పచ్చి బెల్లమే కలిపాము. ఇలా మొత్తంగా నీట్గా కలిపేసుకోవాలి. నేను వేరే బౌల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇందులోనే ఉంచవచ్చు కానీ స్టీల్ బేషన్ కదా, కింద నల్లగా అయిపోతుంది ఉసిరి ముక్కలకి. అందుకని వేరే బౌల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులోకి మార్చేస్తున్నాను. అలాగ వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు మనం ఏవైతే కలిపామో అవన్నీ కూడా ఈ ఫైబర్ బౌల్లోకి లేదా గాజుది బౌల్ అయినా తీసుకోవచ్చు, దాంట్లోకి మార్చేసేయాలన్నమాట. అవి మొత్తం కూడా ఇందులోకి మార్చేసేయాలి, మనం కలుపుకున్న ముక్కలన్నీ కూడా. చూసారా బెల్లం కలిపాం కాబట్టి, ఉప్పు కలిపాం కాబట్టి ఎంత నీరు వచ్చేసిందో. ఇవన్నీ కూడా వేరే బౌల్లోకి మార్చేద్దాం. బెల్లం రసంతో సహా మొత్తం వేసేయాలి. ఇలా మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేయాలి. నీరు చూసారా ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలా వదిలేసేయాలన్నమాట. మనం కలిపినవి ఉసిరి ముక్కలకి చక్కగా పట్టాలి కాబట్టి ఒక రాత్రి మొత్తం వదిలేసేయాలి అలాగా. నెక్స్ట్ డే మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ముక్కలు చూస్తే నోరు ఊరిపోతున్నాయి కదా. ఆ అడుగున ఆ రసంలో కూడా ఇవన్నీ చక్కగా తెల్లవార్లు ఊరిపోయి ఉంటాయి. ఇప్పుడేం చేయాలంటే బౌల్లో ఉన్న ఉసిరి ముక్కల్ని మరీ గట్టిగా కాకుండా లైట్గా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలో ఉన్న ముక్కలన్నింటినీ కూడా చక్కగా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండితే రెండు ప్లేట్లలోకి వచ్చాయి. ఇవి ఇప్పుడు మనం ఎండలో పెట్టాలి. ఇలా ముక్కకి చక్కగా పట్టాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి చక్కగా మంచి ఎండలో ఎండబెట్టాలి. ఒకరోజు కాదు, రెండు మూడు రోజులైనా సరే మనకి బాగా ఎండిపోయేలాగా ఎండబెట్టాలి. అప్పుడే ఇవి చక్కగా టేస్ట్ ఉంటాయి, నిల్వ ఉంటాయి కూడా. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నేనైతే చక్కగా మంచి ఎండలో ఎండబెట్టాను. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా. ఇవైతే నేను ఒక 4 రోజులు ఎండబెట్టాను. ఎండ విపరీతంగా ఉంది కాబట్టి చక్కగా ఎండిపోయాయి. నేను వీటి గురించి చెప్పాలి అంటే, ముఖ్యంగా మనం ఎటన్నా జర్నీలకు వెళ్ళామనుకోండి, ఇవి నోట్లో వేసుకుంటే మనకి దాహమేయదు. ప్లస్ మనము హెల్త్ ప్రాబ్లంకి దేనికి వెళ్ళినా కూడా ఎక్కువగా సి విటమిన్ ట్యాబ్లెట్ రాస్తూ ఉంటారు, మన ఇమ్యూనిటీ పెరగాలి అని. అంటే ఈ ఉసిరికాయలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకని ఇవి మనం రెగ్యులర్గా వాడితే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట. మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. చాలా చాలా రకాలుగా ఇవి మనకు ఉపయోగపడతాయి. అంటే ఇవి పుల్లగా ఏముండవు. మనము దీంట్లో నిమ్మరసం ఉప్పు బెల్లం కలిపాం కాబట్టి తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. నిజానికి నేనైతే చాలాసార్లు చేయాల్సి వచ్చింది. నేను ఇలా తయారు చేసి అక్కడ పెడుతుంటేనే అవి ఎండకముందే అయిపోయాయి అన్నమాట. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ బాగున్నాయని టేస్ట్ చూసేవాళ్ళు.
నేను ఒక ఒక 6-7 టైమ్స్ చేశాను. ఇవి తినడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇవి తయారు చేసుకొని ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Tell me that you love me.